ఈ ప్రపంచంలో ఈ జపాన్ దేశస్థులు వీళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళ ఆయుష్ అనేది హయ్యెస్ట్ అంటే ఆ లాంజివిటీ అంటాం చూసారా వీళ్ళదే హయ్యెస్ట్ అని చెప్పి చెప్తున్నారు అంటే జీ సెవెన్ నేషన్స్ ఏం చేశారంటే ఒక సర్వే చేశారు మనం చాలా శక్తివంతమైన దేశాలు కదండి ఇందులో ఎవరి లాంజివిటీ ఎక్కువ అంటే ఆ ప్రజలు ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారు అని ఒక సర్వే చేశారు ఫైనల్గా తేలింది ఏంటంటే జపాన్కు సంబంధించిన ఈ ప్రజలు అనేవాళ్ళు ఎక్కువ కాలం అంటే వీళ్ళ ఆయుష్ అనేది చాలా ఎక్కువ ఉంది ఎందుకు ఉంది ప్రతి వాళ్ళకి మనకు ఆలోచిస్తాం కదా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకు ఒక వ్యక్తి ఈజీగా వందేళ్లు బతికేడు ఎందుకు ఒక వ్యక్తి అరవై ఏళ్లలోనే చనిపోయాడు ఏంటి ఇందులో సీక్రెట్ మోరవరి ఈ పర్సంటేజ్ జపాన్లో నివసించే వాళ్ళు వందేళ్ళు అనేది చాలా మామూలుగా బతికేస్తున్నారు ఎలా బతికేస్తున్నారు ఏంటి ఆ సీక్రెట్స్ ఏ దేశానికి లేని అలాంటి ఒక సీక్రెట్ జపాన్ వాళ్ళ దగ్గర ఏముంది ఆ ప్రజలు ఏం తెలుసుకున్నారు చాలా చాలా ప్రశ్నలు చూడండి ఐకీ గాయన్ అంటారు ఐకీ గాయ్ అంటే ఏంటి ఐకీగా అంటే ఏం లేదండి నువ్వు జీవితాన్ని ఎలా చూస్తున్నావు నీ జీవితం ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా ఆనందంగా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి ఈ ఆలోచనలు స్కూల్ లెవెల్లోనే అక్కడ నేర్పిస్తారు జపాన్లో ఫండమెంటల్గా ఏంటంటే నీకు జీవితానికి ఒక ఫిలాసఫీ ఉండాలి నేను ఇలాగే బతకాలి ఈ మిషన్తో బతకాలి నా వల్ల ఈ సమాజానికి ఇలా ఉపయోగం ఉండాలి నా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ వరల్డ్ అనేది ఇలా ఉండాలని చెప్పి పిల్లలలో ఇది ఇంప్లాంట్ చేస్తారు స్కూల్ లెవెల్లోనే చేస్తారు కాబట్టి మీరు ఆ జపాన్ పిల్లల్ని చూసారనుకోండి ఎప్పుడు వాళ్ళు జాయ్ఫుల్గా ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఎందుకు అంటే నా కోసం నా స్వార్థం కోసం నేను ఇలాగే బతకాలన్న ఆలోచన వీళ్ళలో ఉండదు చేసే ప్రతి ఒక పనిలో కూడా ఒక క్రియేటివిటీ ఉంటుంది ఒక ఆనందం ఉంటుంది వాళ్ళందరికీ కూడా అరే చాలా బాగుందే అనిపించే ఆ అంశం అనేది వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంటుంది నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయి ఆనందంగా ఉండు పది మందికి ఉపయోగకరంగా జీవించు అని చెప్పి పదే పదే వాళ్ళకి చెప్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరిగిపోతుంది ఓహో నా వల్ల ఇంతమందికి ఉపయోగం ఉందా కాబట్టి నేను ప్రొడక్టివ్గా జీవించాలి బాగా జీవించాలి నా జీవితానికి ఒక అర్థం ఉండాలని చెప్పి ప్రతి ఒక్క జపాన్ పౌరుడు భావిస్తాడు అనేది ఇందులో ఫస్ట్ అంటే ఎంత బాగుందో చూడండి ఆ ఫస్ట్ పాయింట్ అంత అందంగా వీళ్ళు ఆ సర్వేలో తేల్చారు ఇక సెకండ్ విషయానికి వచ్చారనుకోండి వాళ్ళ డిఎన్ఏ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ అంటున్నారు అలాగే ఎన్డి టూ టూ త్రీ సెవెన్ మెట్ ఇవి రెండు కూడా డిఎన్ఏ కోడింగ్ అండి ఇవి జపాన్ వాళ్ళలో ఉంటుందంట అంటే ఈ డిఎన్ఏ వాళ్ళలో ఉంటుంది ఇది ఉండడం వల్ల ఏంటంటే జెనెటిక్గానే వీళ్ళు ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉంటాయి అంటే అందరికీ కూడా ఇలాంటి డిఎన్ఏ ఉండదండి కానీ ఏంటంటే ఇక్కడ ఈ డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ కాలం బతుకుతారు ఇప్పుడు చూడండి మనము ఆ సంజీవ్ కుమార్ గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ ఫ్యామిలీలో పురుషులందరూ కూడా యాభై ఏళ్ళు దాటకుండానే చనిపోతారు అంటే ఏంటి వాళ్ళ డిఎన్ఏ కోడింగ్ అలా ఉండుండొచ్చు ఇలాగే జపాన్ ప్రజల్లో కూడా మీరు చూసుకున్నారనుకోండి ఇలాంటి డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా అనేది ఈజీగా బతికేస్తున్నారు అంటున్నారు ఇక మూడవది అనుకోండి అందరూ చెప్పేదే జపాన్ వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు బళ్ళు అనేవి ఎక్కువ తీయరు ట్రైన్లలో వెళతారు లేదా నడుస్తూనే ఉంటారు మీకు లిఫ్ట్లు వాడరు వీళ్ళు మెట్లు ఎక్కుతారు మెట్లు దిగుతూనే ఉంటారు ఇలా ఎప్పుడూ కూడా జాపనీస్ పీపుల్ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు మెరుగుపడిపోతూనే ఉంటుంది ఒక వ్యక్తి యాక్టివ్గా ఉన్నప్పుడు రోగాలు అనేవి అంత ఈజీగా అతని దరిదాపుల్లోకి రావు అని చెప్తారు ఇది మూడవ పాయింట్ ఇక నాలుగవది ఎంత బాగుందో చూడండి హరా హ్యాచ్ బన్ మీ అంటారు హరా బన్ మీ అంటే ఏంటి ఎప్పుడైతే మీరు ఆహారం తింటున్నారో సరిగ్గా ఎనభై శాతం వచ్చేటప్పటికి జపాన్ వాళ్ళు ఆహారం తిండి ఆపేస్తారు అంటే ఇది చెప్పడానికి మీకు దగ్గర దగ్గర పదిహేను నిమిషాల బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ వెళ్ళాలి చాలు ఇంకా నువ్వు తినక చెప్పి బ్రెయిన్ మీకు చెప్తుంది అప్పుడు మీరు ఆపుతారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టెక్నిక్ ఎలా ఉంటుందంటే మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తింటూ ఉంటారు సో ఇలా మెల్లమెల్లగా తింటున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు బయోక్లాక్ అనండి లేదా జెనెటిక్ మెమరీ అనండి ఇది వచ్చి మీకు చెప్పేస్తుంది ఎనభై శాతం నువ్వు తినేసావు ఇరవై శాతం నీ పొట్టను నువ్వు ఖాళీగా ఉంచుకో ఇక మీదట తినకో అన్న వెంటనే వాళ్ళు ఆపేస్తారు ఆ తినడం కూడా కొద్ది కొద్దిగా తినడంతో ఆ జీర్ణ వ్యవస్థ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా చాలా ప్రాపర్గా పనిచేయడంతో మీకు జపాన్ వాళ్ళ ఆయుష్ అనేది ఈ విధంగా అంటే మీరు తక్కువ తినడం వల్ల మీ ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి యోగాలో చెప్పే ఒక పెద్ద థియరీ సో వాళ్ళు తెలుసో తెలియకో జపాన్ ప్రజలైతే ఫాలో అవుతున్నారు ఇక తరువాత చూడండి చాలా క్లీన్ సరౌండింగ్స్ అంట అంటే హెల్త్ క్యాంప్స్ అండి హెల్త్ క్యాంపెయిన్స్ అని అండి వీటి మీద జపాన్ ప్రజలు చాలా ఎక్కువ దృష్టి పెడతారు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ చెకప్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు దీని ద్వారా ఎంత సాల్ట్ ఇంటేక్ ఉంది ఎంత షుగర్ నేను తీసుకుంటున్నాను అసలు నా ఆహారపు అలవాట్లు ఏమైనా ఉన్నాయి జంక్ ఫుడ్ ఏమైనా ఎక్కువ తింటున్నానా అనేది వాళ్ళు గమనించడం వలన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం మీద అంటే ఏంటి ఒక అనాలిసిస్ వాళ్ళ క్లియర్గా నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది నేను ఎక్కడ ఎలా ఉన్నాను ఎలాంటి ఆహారం తింటున్నాను ఎక్కడ ఎలాంటి పొల్యూషన్ లోకి వెళుతున్నాను అంటే పొల్యూషన్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ నేను వెళ్ళకూడదు ఈ ఆలోచనలంతా కూడా జపాన్ ప్రజల్లో చాలా చాలా ఎక్కువ అంటే ఏంటి ఆ పరిశుభ్రత అనండి అలాగే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఏంటంటే ఎప్పుడు నేను క్లీన్గా ఉండాలి క్లియర్గా ఉండాలన్న ఆలోచన ఇది వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం ఈ ఆనందం వాళ్ళ ఆయుష్ను పెంచడం చాలా ముఖ్యమైన విషయం అంటున్నారు సో దీంతో ఏమైపోతుంది వాళ్ళు ఏది తినకూడదో వాళ్ళు క్లియర్గా తెలుసు రెడ్ మీట్ వద్దు పక్కన పెట్టేస్తున్నారు అలాగే జంక్ ఫుడ్ వద్దు ఐస్ క్రీమ్లు వద్దు కూల్ డ్రింక్స్ వద్దని ఇలాగా చాలా చాలా సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది జపాన్ ప్రజల్లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది చెప్పి చెప్తున్నారు ఇది మన ఇండియాలో మీకు కనిపించడమే లేదు అంటే నేను ఎక్కడో విన్నాను ఈ నియమాలంతా కూడా ఒకనొకప్పుడు భారతదేశం అనే దేశంలో ఉండేది ఇవాళ దాన్ని పూర్తిగా భారతీయులు మర్చిపోయారు అమెరికా వాడు చెప్తున్నాడు యూరోప్ వాడు చెప్తున్నాడు అడ్డమైన తిళ్ళు తినడము అడ్డమైన అలవాట్లు నేర్చుకోవడం ఈ విధంగా భారతీయులు వాళ్ళు నేర్చుకున్న ఆ ట్రెడిషన్ అనండి ఆ కల్చర్ అనండి ఆ ఈటింగ్ హ్యాబిట్స్ అనండి వీటిని వాళ్ళు పూర్తిగా పోగొట్టుకున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే సెవెన్ పాయింట్లో మీరు చూశారనుకోండి కుటుంబంలో అందరూ ఒక దగ్గర కూర్చొని వీళ్ళు మెల్లిగా హాయిగా ఆనందంగా తింటారు దీనివల్ల ఏంటంటే వాళ్ళలో ఆ జాయ్ఫుల్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం అందరం ఒకళ్ళము కలిసిమెలిసి ఉన్నామన్న పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల ఆ సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడం వల్ల కుటుంబం అంతా కూడా ఒకటి జపాన్ అనే దేశమే నా కుటుంబం అన్న భావన వీళ్ళలో కలగడం వల్ల జపాన్ ప్రజల ఆయుష్ పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇవాళ మనం ఆ సిస్టంలో ఉన్నామా అంటే ఖచ్చితంగా లేము ఎవరు పడితే వాళ్ళు ఏ టైం పడితే ఆ టైం ఎవరు కలిసిమెలిసి తినడం లేదు ఎప్పుడు కూడా ఫోన్లలో కూర్చుంటున్న ఆ స్టూడెంట్స్ అనండి ఈ పిల్లలు అనండి వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారో వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి తప్ప ఎవరి గురించి కూడా వాళ్ళు ఆలోచించడం లేదు అలాంటి ఒక బ్యాడ్ కల్చర్ అనేది ఇవాళ మనం ప్రతి ఇంట్లో చూస్తున్నాము ఫోన్లు ఉంటే పక్కన ఎవరున్నారు ఎదురుగుండా ఎవరున్నారు పక్క గదిలో ఎవరున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు ఇదేనండి ఎయిత్ పాయింట్ వీళ్ళు చెప్పేది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళతో కలిసిమెలిసి తింటారు కలిసిమెలిసి కబుర్లు చెప్తారు వాళ్ళకేం కావాలో ఆ ఆలోచనని బట్టి వాళ్ళ కుటుంబం అనేది ఉంటుంది ఇలాగే మనవాళ్లతో వాళ్ళు హాయిగా మాట్లాడుతూ వీళ్ళకి తెలిసిన మంచి విషయాలంతా కూడా వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళ లాంజివిటీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఐసోలేట్ అయిపోవడం లేదు ఎక్కడో నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదు అన్నట్టుగా మీకు జపాన్లో ఉండే పెద్దవాళ్ళు ప్రవర్తించరు పిల్లలు అలాగే మీకు మనవాళ్ళనండి మనవరాళ్ళనండి వీళ్ళు కూడా పెద్దవాళ్ళతో కలిసిమెలిసే ఉంటారు కాబట్టి ఇది ఆ కల్చరల్ హ్యాబిట్ ఆ స్ట్రెంగ్త్ యూనిటీ స్ట్రెంగ్త్ అంటాం చూసారా అది జపాన్ ప్రజల జీవితాల్లో ఉండబట్టే వాళ్ళు ఇంతకాలం హాయిగా ఆనందంగా బతుకుతున్నాను చెప్తున్నారు చెప్తున్నాను కదా ఇదంతా కూడా ఒకనొకప్పుడు భారతదేశంలో ఉండిన సిస్టమ్ ఇవాళ అవి ఏమీ కూడా కనిపించడం లేదు మరి ఇప్పుడైనా మనం ఇవన్నీ తెలుసుకొని జపాన్ ప్రజలు గొప్పవాళ్ళు అనుకోకుండా భారతీయులు వీళ్ళకన్నా గొప్పవాళ్ళని చెప్పి మనం అనుకుంటామా అలాంటి అలవాట్లు మనలో వస్తాయా ఎవరికి తెలియడం లేదు మరి మీరేమైనా గమనించారా మీ కుటుంబాల్లో మేమందరం ఇలాగే ఉంటామండి అంటే ఖచ్చితంగా మీ ఆయుష్ అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో పెరిగిపోతే మీ పెద్దవాళ్ళందరూ ఈజీగా వందేళ్లు బతికేస్తారు మరి అలాంటి ఒక అలవాట్లు అనేవి భారతదేశంలో ఇవాళ మిస్సింగ్ కదా మళ్ళీ వీటిని తీసుకురావడానికి మనం ఏం చేయాలి ఆలోచించి మీరు జవాబులు పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్